గురేంట్లా, అప్కమింగ్ రాబోతున్నటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్లలో అందరూ మంచి విజయం సాధించాలని చెప్పేసి 3 మినిట్స్లో 30 పాయింట్స్ మీద నేర్చుకోవాలని చెప్పేసి కొన్ని ప్లాన్ చేశానండి. సో ఇందులో ఒకటే మోడ్ ఏంటిదంటే, క్వశ్చన్ యొక్క ఆన్సర్ను క్వశ్చన్లోనే తెలుగు పదాలతో బంధించడం, ఆ యొక్క క్వశ్చన్ యొక్క సమాధానాన్ని, ప్రశ్న యొక్క సమాధానాన్ని క్వశ్చన్లో ఉన్నటువంటి తెలుగు లెటర్స్లోనే మనం టైప్ చేసేసి 1-10 సార్లు రిపీట్ చేయండి. పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది, మీరు ఈజీగా సక్సెస్ అవుతారని మరి ఇంకొక వీడియో రూపొందించానండి. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్స్ రండి. 5/15 ఫార్ములా రాసుకోండి. 5/15 ఫార్ములా. 5 అంటే భూపరివేష్టిత రాష్ట్రాలు. మనది ద్వీపకల్పం, పీఠభూమి, 3 వైపుల నీళ్ళు ఉంటుంది. సో ఒకవైపు భూభాగం ఉంటుంది, అందులోపల భారతదేశంలోని 5 రాష్ట్రాలు భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు. ఎటువైపు చూసినా భూమి ఉంటుంది, సముద్రం మాత్రం అటాచ్ అయ్యి ఉండదు. ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి భారతదేశంలో? 5 స్టేట్స్ ఉన్నాయి. 5/15 ఫార్ములా కింద ఏంటిది 15 రాసుకోండి. 15 అంటే ఏంటిది, తెలంగాణలోని 15 జిల్లాలు వేరే ఇతర పక్కన ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి లేవు. తెలంగాణలోని 15 జిల్లాలు ఇతర పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి సరిహద్దును కలిగి లేనటువంటి జిల్లాలు ఏంటండి 15. ఫార్ములా ఏంటిది 5/15. భూపరివేష్టిత రాష్ట్రాలు భారతదేశంలో 5, తెలంగాణలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దు లేనటువంటి జిల్లాలన్నీ 15. 5/15. ములుగు అనేటువంటి జిల్లా పేరు రాసుకోండి. ఫస్ట్ మూఫర్ ములుగు. మూఫర్ ములుగు లోపల ఫస్ట్ ఆల్రెడీ తెలంగాణలో అత్యధిక వర్షపాతం పొందుతున్న జిల్లా ములుగు. తెలంగాణలో అత్యధిక వర్షపాతం పొందుతున్న జిల్లా ములుగు. గాఫర్ గద్వాల. తెలంగాణలో తక్కువ వర్షపాతం పొందుతున్న జిల్లా గద్వాల. తెలంగాణలోని తక్కువ వర్షపాతం పొందుతున్న జిల్లా గద్వాల. అధిక వర్షపాతం పొందుతున్న జిల్లా ములుగు. నెక్స్ట్ గాఫర్ ఎండ్ చివరి పదం ఏదైతే ఉందో గాఫర్ ఎండ్ దాన్ని గద్వాల అని అప్పం పెట్టుకోండి. తక్కువ వర్షపాతం పొందుతున్న జిల్లాది గద్వాల. నెక్స్ట్ వారన్ హేస్టింగ్. మనకు గవర్నర్ జనరల్స్ ఉంటారండి ఇండియన్ హిస్టరీలో. వారన్ హేస్టింగ్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటిది, రెగ్యులేటింగ్ యాక్ట్. ఇక్కడ వారెన్ ఇదే పెద్దగా రాసుకోండి. ఏ యాక్ట్ తీసుకొచ్చాడు? రెగ్యులేటింగ్ యాక్ట్. అదంటే దాని డిస్క్రిప్షన్ అంతా కూడా మనం ఇండియన్ హిస్టరీలో చదువుతూ ఉంటారు. సో వారెన్ రేఫర్ రెగ్యులేటింగ్ యాక్ట్, రేఫర్ రెగ్యులేటింగ్ యాక్ట్. ఎవరు తీసుకొచ్చారు? వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం జరుగుతుందండి భారతదేశ చరిత్రలో. ప్లాసీ యుద్ధం, ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ప్లా క్లా, ప్లా క్లా, ప్లా క్లా, క్లా మీన్స్ క్లైవ్, ప్లా క్లా, ప్లా ప్లాసీ యుద్ధం. ప్లా ఫర్ క్లైవ్, రాబర్ట్ క్లైవ్. సీఫర్ సిరాజ్ యుద్ధం, సీఫర్ సిరాజ్ యుద్ధంలో ఎవరెవరి మధ్య? రాబర్ట్ క్లైవ్కు సిరాజ్, సీఫర్ సిరాజ్ యుద్ధంలో. ప్లా మీన్స్ క్లా, క్లైవ్, క్లైవ్కు సిరాజ్ యుద్ధంలకు మధ్య జరిగినటువంటి యుద్ధం ఏంటిదండి? ప్లాసీ యుద్ధం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఫౌండేషన్ ఏర్పరచడానికి తోడ్పడినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం. ఎవరెవరి మధ్య జరిగింది? ప్లాఫర్ ప్లా, ప్లా క్లా, క్లైవ్కు సీఫర్ సిరాజ్ యుద్ధంలో. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఇప్పుడు నేర్చుకుంటున్నాం, చదువుతున్నప్పుడు సింపుల్గా ఉంటుందండి. 4 ఆప్షన్స్ ఇవ్వగానే అందుకే అందులోనే అప్పుడే స్టార్ట్ అవుతుంది కన్ఫ్యూజన్. సిరాజ్ యుద్ధంలో, అఫ్జల్ యుద్ధంలో, నాసిర్ యుద్ధంలో, లాస్ట్కి మన హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం ఆప్షన్స్ కూడా కొట్టేసిస్తాం. అట్లాంటి చాలా సందర్భాలు ఎగ్జామినేషన్ అక్కడ ఉన్నటువంటి ప్రెషర్కు, టెన్షన్కు ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఇది సింపులే ఉంది కదా అనిపిస్తుంది. ఆప్షన్స్ 4 ఇచ్చి మరీ మధ్య ఏవి కరెక్ట్, ఏవి కాదు స్టేట్మెంట్, ఇది లోపల మనల్ని మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. అందుకే 1-4 సార్లు దాంట్లో బంధించి చదివితేనే మీకు శాశ్వతంగా జ్ఞాపకం ఉంటుంది. ప్లా, క్లైవ్, సీఫర్, సిరాజ్ యుద్ధంలో. నెక్స్ట్ ఇది మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. గాంధారవనం, గాంధార కిల్లా, గుండామల్లేశం, గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా మనకు మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఫస్ట్ గాఫర్ ఏంటిదండి? గాంధారవనం. సెకండ్ గాఫర్ ఏంటిది? గాంధార కిల్లా. ఫస్ట్ మూడవ గా అంటే ఏంటిదండి? గుండామల్లేశం. తర్వాత గో ఏంటిది? గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్. ఇవన్నీ కూడా ఏ డిస్ట్రిక్ట్ అండి? మంచిర్యాల డిస్ట్రిక్ట్. అదిలో పూర్వపదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఏర్పడినటువంటి మంచిర్యాల డిస్ట్రిక్ట్. గాఫర్, గాంధారవనం, ఇది మొన్న ప్రిలిమ్స్ క్వశ్చన్, 2022 ప్రిలిమ్. గాంధారవనం సూపర్, చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపించింది. కానీ కొంతమంది అంటే రాయలేక తప్పు పెట్టడం జరిగింది. మళ్ళీ అందులో ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లోనైనా మనకు ఉపయోగపడుతుంది ఇట్లాంటి కొన్ని ఫాలో కావడం వల్ల. అట్లీస్ట్ ఫైనల్లీ ఇట్ హెల్ప్స్ టు ఎలిమినేట్ ది స్టేట్మెంట్ వర్డ్. సో గాంధారవనం, గాంధార కిల్లా, గుండామల్లేశం, గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్, ఇవన్నీ ఏ డిస్టిక్ అండి? మంచిర్యాల డిస్టిక్. మన ప్రొఫెసర్ జయశంకర్ సార్, సారీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా చాలా మంచి వక్త, చాలా మంచివాడు. చూడడానికి మంచి నీట్గా సైలెన్స్గా ఉండి జేసీ చైర్మన్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తోడ్పడ మంచివాడు అని జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన కూడా ఏ జిల్లా వస్తాడు? మంచిర్యాల డిస్టిక్. తప్పదు కొన్ని
షార్ట్కట్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి మంచిర్యాల జిల్లా. నెక్స్ట్ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు SWO 2013 క్వశ్చన్ అండి. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? సైమన్ ఐఎన్ పెద్ద రాసుకోండి, ఐ ఫర్ ఇర్విన్. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరండి? ఐ ఫర్ ఇర్విన్. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఎవరండి? గవర్నర్ జనరల్ ఇర్విన్. నెక్స్ట్ మనకు 3 ఎమర్జెన్సీస్ ఉంటాయండి కాన్స్టిట్యూషన్లో. సో ఫస్ట్ 352 ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక తర్వాత +4 యాడ్ చేస్తే 356 అవుతుంది, మళ్ళీ +4 యాడ్ చేస్తే 360 అవుతుంది. 350 ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితి, 356 ఆర్టికల్ రాష్ట్రపతి పాలన, 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. 352 356 360, +4 యాడ్ చేయండి, +4 జాతీయ అత్యవసర పరిస్థితి 352 356, రాష్ట్రపతి పాలన 360, ఆర్థిక అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ మనకి ఏడుగురు నిజాం ప్రభులు పాలించడం జరిగింది మన హైదరాబాద్ రాష్ట్రాన్ని. అందులోపల నాసిరుద్దౌల ఎన్నోవాడు, నాసిరుద్దౌల ఎన్నోవాడు, నాసిరుద్దౌల నాలుగోవాడు. అలాగే అఫ్జలుద్దౌల ఎన్నోవాడు? 5వ వాడు. ఇతర జ్ఞాపకం పెట్టుకోండి. నాసిరుద్దౌల ఎన్నోవాడు? 4వ వారు. ఓకేనా? ఎవరు? నాసిరుద్దౌల. అఫ్జలుద్దౌల 5వ వారు. కొంచెం సింపుల్, ఒక 4-5 సార్లు మీరు రిపీట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇక ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ ఇప్పుడు చదివేటప్పుడు ఇలా పక్కకి ఇయర్స్ రాసి పెట్టుకోండి. ఈ టైంలో ఎవరు ఉన్నారని అంటారు. వెంటనే 1829 to 1857 ఇన్ బిట్వీన్ మనకు హైదరాబాద్కు నిజాం చేసినటువంటి నిజాం ప్రభు ఎవరు? నాసిరుద్దౌల ఎన్నోవాడు? 4వ వాడు. నెక్స్ట్ కులు వేసవి విద్య కేంద్రం కులు కుంతి శాంక్చరీ. రెండు ఏ స్టేట్లు ఉన్నాయండి? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ హర్షుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, గొప్ప రాజు. మనకు గుప్తుల పాలన తర్వాత ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఒక గొప్ప రాజు ఎవరండి? హర్షుడు. హర్షుడి కాలంలో వచ్చిన విదేశీ పర్యాటకుడు ఎవరు? హుయాన్సాంగ్. హర్షుడి కాలంలో వచ్చినటువంటి విదేశీ పర్యాటకులు ఎవరు? యువన్సంగ్. ఆ కాలంలో ఎవరు వచ్చారు? అబ్దుల్ అజక్ వచ్చాడా, ఇబన్ బటుటా వచ్చాడా, ఫాహియన్ వచ్చాడా, ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి అశ్విన్ కాలంలో వచ్చిన వాళ్ళు ఎవరండి? హా హా. ఎవరు? యువన్సాంగ్. జ్ఞాపకం పెట్టుకోండి అలా. నెక్స్ట్ మహబూబాబాద్ డిస్టిక్ లోపల మనకు బా బాబా 3 బా లెటర్స్ ఉన్నాయండి. ఫస్ట్ బాఫర్ బయ్యారం. బయ్యారం చెరువు శాసనం వేయించబడింది ఇక్కడ మన గణపతి దేవుడి చెల్లెలు. సో బయ్యారం చెరువు శాసనం వేయించిన ప్రదేశం ఇక్కడండి, మహబూబాబాద్ డిస్టిక్. ఫస్ట్ బాఫర్. సెకండ్ బాఫర్ బిఎన్ గుప్తా ప్రాజెక్ట్, తులారం బిఎం గుప్తా ప్రాజెక్ట్ అంటారు. సెకండ్ బాఫర్ బిఎన్ గుప్తా ప్రాజెక్టు ఏ డిస్టిక్లో ఉంది? మహబూబాబాద్ డిస్టిక్లో ఉంది. భీముని పాదం, మూడో బాఫర్ భీముని పాదం జలపాతం ఎక్కడుంది? అది కూడా మహబూబాబాద్ డిస్టిక్లో ఉంది. మహబూబాబాద్ ఎన్ని బాలు ఉన్నాయండి లీటర్స్ ఇక్కడ? 3 ఉంది. ఫస్ట్ బాఫర్ బయ్యారం చెరువు శాసనం, సెకండ్ బాఫర్ బిఎన్ గుప్తా ప్రాజెక్ట్ తులారం, థర్డ్ బాఫర్ భీముని పాద జలపాతం. ఇవన్నీ కూడా మహబూబాబాద్ డిస్టిక్లో ఉన్నాయని 3 జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ పోచంపల్లి ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. 2045లో దీనికి జే గుర్తింపు వచ్చింది పోచంపల్లి చీరలకు. ఏ సంవత్సరం అండి? 2045. పోచంపల్లి 2045 జే గుర్తింపు, భౌగోళిక గుర్తింపు వచ్చింది. ఇచ్చింగ్ ఏ దేశం నుంచి వచ్చి భారతదేశాన్ని సందర్శించాడు? మనకు విదేశీ పర్యాటకులు వచ్చి చాలా చెప్పాను, ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాజుల యొక్క సంస్థానాలు పరిశీలించి ఇక్కడ పరిపాలన విధంగా ఉంది అని వేరే దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చేసి చూసి వెళ్ళడం, వాళ్ళ అనేక చారిత్ర గ్రంథాలు అన్ని రాయడం జరిగింది రచనలు. అందులో ఇచ్చింగ్ ఏ దేశానికి చెందినవాడు? ఇచ్చింగ్, CHIN అంటే చైనా, ఇక్కడనే ఉంటుంది ఆన్సర్. ఇచ్చింగ్ చైనా. ఇచ్చింగ్ ఏ దేశానికి చెందినవాడు అండి? చైనా. CHIN చైనా దేశం. నెక్స్ట్ దశరాజ యుద్ధం మనకు ఇండియన్ హిస్టరీలో వస్తుంది. దశరాజ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? దశరాజ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది రావి నది. ఇక్కడనే ఆన్సర్ ఉంటుంది. దశరాజ రాఫర్ రావి నది. చూడండి ఇక్కడ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మెడిగడ్డ ప్రాజెక్టు, తర్వాత కాళేశ్వరం టెంపుల్, తర్వాత కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, తర్వాత కోటగుళ్ళు, గణపూర్ కోటగుళ్ళు కాకతీయ కాలం చెందినటువంటి నిర్మాణాలు, కోటగుళ్ళు, గణపురం కోటగుళ్ళు అంటారు. నెక్స్ట్ కొత్తపల్లి, ఇవన్నీ కూడా 4 ఏ డిస్టిక్లో ఉన్నాయండి? కొత్తపల్లి జయశంకర్ సార్ డిస్టిక్లో ఉన్నాయి. కొత్తపల్లి జయశంకర్ సార్ పేరు మీద మనకు భూపాలపల్లి డిస్టిక్. సో కొత్తపల్లి జయశంకర్ సార్ పేరు మీద ఉన్నటువంటి కొత్తపల్లి జయశంకర్ జిల్లా
భూపాలపల్లి ప్రధాన కేంద్రంగా సో ఏర్పడినటువంటి జిల్లాలో మనకు అన్ని కా మీద నాలుగు జ్ఞాపకం పెట్టుకోండి. కాళేశ్వరం ఏడిగడ్డ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అక్కడనే ఉంది, కాళేశ్వరం ముక్తీశ్వరం టెంపుల్ అక్కడనే ఉంది, కాకతీయ థర్మల్ ప్లాంట్ అక్కడనే ఉంది, కోటగుళ్ళు గణపురం కోటగుళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి, కొత్తపల్లి జయశంక జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాలుగు కొత్తపల్లి జయశంక జిల్లా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక లాస్ట్కి వచ్చేసి ఇక్కడ కిర్క్ ప్యాట్రిక్, మనకు నిజాం నవాబ్ దగ్గర ఇస్తున్నటువంటి కిర్క్ ప్యాట్రిక్, అతడు ఖైరున్నిసా బేగం కొరకు, భార్య ఖైరున్నిసా బేగం కొరకు కోటిలో రెసిడెన్సీని నిర్మించాడు. ఇప్పుడే కోటి ఉమెన్స్ కాలేజ్ అంటారు. ఇక్కడ కిర్క్ ప్యాట్రిక్ ఖైరున్నిసా బేగం కొరకు కోటిలోని రెసిడెన్సీ కాలేజ్ నిర్మించాడు, అది ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్. కిర్క్ ప్యాట్రిక్ ఖైరున్నిసా బేగం కోటి రెసిడెన్సీ కాలేజ్, అది కోటి ఉమెన్స్, సారీ, కోటి రెసిడెన్సీ కట్టించాడు కోటి ఉమెన్స్ కాలేజ్. ఈ విధంగా చూడండి, ఒకటే లాజిక్ జ్ఞాపకం పెట్టుకోండి, సింపుల్లీ మాత్రం ఎట్టి పరిస్థితులు మిస్ కానీ ఇవ్వకండి. టఫ్ ఆల్వేస్ టఫే, టఫ్ చదవడానికి కొంచెం కాన్సెప్ట్ బేస్డ్గానే ప్రిపేర్ కండి. చాలా బుక్స్ చదవాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ కానీ చదవాలి, కానీ చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ టైం తీసుకోవద్దనే ఉద్దేశంతో ఇలా రూపొందిస్తున్నాను. మీరు ఇవి డైవర్ట్ అయ్యి ఇవి ఎగ్జామ్స్లో వస్తాయి రావు అని డైవర్ట్ అయ్యి ఇలాగే చదవాలని, మొత్తం ఇలాగే చదవాలని ఎప్పుడు చెప్పాను. కాకపోతే చిన్న చిన్న విషయాలకు మాత్రం సమయం చాలా తక్కువ ఉంది, సమయం అమూల్యమైనది, టైం తక్కువగా ఉండి వెలాసిటీ ఎక్కువగా ఉండి ప్రిపరేషన్ అవుతూనే కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ పొందగలుగుతాము. ఇలాంటి చిన్న విషయాలు మాత్రం మీకు ఓన్ మెథడ్స్లో మీకు లాజికల్గా ఎలా ఉంటే ఆ మెథడ్లో మీరు ఫాలో అయ్యి సింపుల్గా జ్ఞాపకం పెట్టుకొని సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ, మళ్ళీ యాజ్ యూజువల్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి.